రౌండ్ బాగా వచ్చేస్తుంది పాడివారు. ఆహా, వాళ్ళ ఇంటి పేరు పాడివారి చుప్పుల పండుగ. పాడివారి చుప్పుల పండుగ. ఇంకా పాప పెళ్లి కార్యక్రమం ఉండి చుప్పులు చేస్తున్న ప్రజలు, తండోపు తండాలు ప్రజలు కాపుతెంబు. మా ఆయనకి వ్యవసాయం అంటే ఎంత ఇష్టం చూడండి. లాస్ట్ టైం జనవరిలో వచ్చినప్పుడు హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్ లా సౌత్ అమ్మాయ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మరో మంచి విలేజ్ వ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, మంచి విలేజ్ వ్లాగ్ అనమాట. సో నేను విలేజ్ వెళ్ళినాక మంచి పెళ్ళిళ్ళ సీజన్లో మేము ఊరైతే వెళ్ళాం కదా. సో ఈ సీజన్లో సారీ పంచడం కానీ సారీ చేయటం కానీ ఇదంతా ఉంటుంది కదా, విలేజ్లో చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఆ బ్లాగ్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూస్తూ ఉన్నాయి. చూడండి, చెప్పులు చేస్తున్నారు చూడండి. ఫోటో తీయడానికి వచ్చాను నేను. ఒక చిప్ ఇప్పుడు చూడుతున్నారు, చుట్టండి ఒకసారి. ఇదే పిండి దేంతో చేస్తున్నారు చెప్పరా? వరిపిండి. ఇంకా వరిపిండి, నువ్వులు, వాము, ఉప్పు. ఇది అక్కడ చూపిస్తామా, ఇది మిషన్ తో చేసారా అని అంటారు. మిషన్ తో కాదు, చేత్తో చుట్టారంటే. ఒకసారి గతసారి నేను సెలవుకి వచ్చినప్పుడు తీసుకువెళ్ళాను, ఎవరో సార్ ఇచ్చారు ఈ చెప్పులు. అక్కడ మేము ఉన్న వాళ్ళకి చూపిస్తే మెషిన్ తో చేశారని అడిగారు. కాదు, చేత్తో అంటే చేత్తోనా అన్నారు. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తాను చూడండి. మా పెద్ద ఊరికి ఇప్పుడు తీస్తారా అవి? తీయండి. ఇప్పుడు చూడండి చెప్పులు ఎలా తీస్తున్నారో చూపిస్తాను చూడండి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుసు, అక్కడ మా వాళ్ళకైతే తెలియదు. ఇప్పుడు పిల్లలు కూడా ఇవి పెట్టట్లేదు, ఎవరు అవే కొనేస్తున్నారు డబ్బాలు. అదే ఇవి పెట్టకపోతే నింపే సామాన్లు. చూడండి ఇక్కడ ఒకటి అవుతుందా, ఇంకా చూపిస్తాను. ఎంతమంది జనాలు చేస్తున్నారు చూడండి. ఓహో, ఇటు నుంచి ఇటు చూసారా, ఇక్కడ కూడా అమ్మ. అక్కడ చూడండి మినిమల్ ల్యాండ్ వేసారు చూడండి అమ్మ. పల్లెటూర్లు అంటే ఎన్ని అందాలు అమ్మ. ఈ చాలా అందంగా చేస్తున్నారు ఈవిడ చూడండి, ఎలా చేస్తే ఎలా చూడుతున్నారు. ఈవిడ ఎక్కువ చుట్టూ చూడుతున్నారు కదా. ఈవిడ అంటున్నాడు అక్క ఇటు చూడు చూడండి, మా అక్క తోటి కోడలు. ఎంత నేర్చుకున్నావు అక్క, ఎంత చక్కగా చూడండి. ఇక్కడ పిండి కలుపుతున్నారు చూడండి. మంచిగా తీస్తానులే. కూతురు ఇప్పుడు పెళ్ళి అవ్వబోయి పెళ్లి కూతురు నాన్నమ్మ ఇదిగోండి పెళ్లి కూతురు అమ్మ. ఇదంతా చుప్పులు చేస్తున్నారు, ఇంకా వేపడం అక్కడ తాళ్ళు వస్తుంది కదా. బనియన్ ఏమి వేసుకోలేదు, పెడతాను, అందుకనే కదా తీస్తున్నాను. పాడివారు, ఆహా, వాళ్ళ ఇంటి పేరు పాడివారి చుప్పుల పండుగ. పాడివారి చుప్పుల పండుగ. ఇంకా పాప పెళ్లి కార్యక్రమం ఉండి
కాపతెంబూరు చూడండి చాలా మంది మెషిన్ తో అంటున్నారు, చేతితోనే చూడుతున్నారు. చూపిస్తాను మరి చెప్పులు ఫోటో తీస్తున్నా పట్టు నేను అటు వెళ్తాను అలా పెట్టు ఇదికే తీస్తాను రౌండ్ బాగా వచ్చేస్తుంది. అమ్మ వచ్చేసింది రౌండ్ సో చూసారు కదా, సో విలేజ్ లో చాలా ఫన్నీగా ఉంటుంది అన్నమాట ఈ సీన్స్ అన్ని. ఎలాంటి వర్క్ ఉన్నా అందరూ కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం ఇదంతా విలేజ్ లో మాత్రమే మనం చూడగలుగుతాం. అదే సిటీస్ లో అయితే ఇలాంటి వర్క్స్ ఎవరు చేయరు, ఎవరి వర్క్స్ వాళ్ళది. సో చాలా బాగుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేశాను. సో చాలా నచ్చింది నాకు కూడా. సో ఆ రోజు అయితే అలా స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ అయితే అలా ఈవినింగ్ అక్క వాళ్ళందరితో కలిసి పొలం చూడటానికి కోసమని వెళ్ళానన్నమాట. సో నేను వెళ్ళి వీళ్ళందరినీ చూడటం, వీళ్ళతో కాసేపు స్పెండ్ చేయడం చాలా స్పెషల్ అనిపించింది. దిగొద్దా, మా వాడు మేక మేస్తున్నాడు, మా బాగా పొలంలో ఉన్నాడు. ఏమండి అవన్నీ కోస్తారా? బండి మీద ఉండాలి అయితే. ఏంటంటారు వీటికి గిలకలు? నిజంగా ఈ మిక్సర్ లో ఉంటాయా? మిక్సర్ లో ఉన్నవి ఇలాగ ఉండవు, అవి రౌండ్గా ఉంటాయి. ఇలాగే ఉండవు, ఇవి ఉలవల్లా ఉన్నాయి, చిన్న ఉలవల్లా. వస్తున్నారు, చూపిస్తాను చూడండి. ఏమండి కోయండి, మా ఊరు చూడండి మోసేస్తున్నారు అండి. మా ఆయన కష్టపడిపోతున్నారండు. బా అబ్బో, ఇద్దరు అందమ్ములు చూడండి. బా పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య ఇలాగున్నారండి ఇద్దరు చూడండి. అలా మా ఆయన హెల్ప్ చేస్తున్నారు చూడండి. ఈరోజు అలా ఈవినింగ్ టైం పొలానికి అయితే వచ్చాం సరదాగా వీళ్ళతో పాటుగా. అది ఖాళీగా వెళ్ళిపోతుందని వేసేస్తున్నారా? మన కోసమే వస్తుందా? ఖాళీ వెళ్ళిపోతుందని వేసేస్తున్నారా? టోటల్ ఫ్యామిలీ చూసారా? ఏమండి చెప్పండి. హాయ్, మా ఆయనకి వ్యవసాయం అంటే ఎంత ఇష్టం చూడండి. నేను ఎత్తాలండి. ఏమండి నేను ఎత్తానండి. ఆ తాడు ఉంటుంది దీంతో నేను కట్టారు. పాపం జారి చేత్తో కొంచెం కొంచెం తీసుకెళ్ళి వేసేయచ్చు కదా. పాపం ముడికడితే అది జారిపోయింది. మా అక్క కూడా వచ్చింది, ఇది మూట పట్టుకొని వెళ్ళింది. నేను ఊరికే సరదాగా, వీళ్ళు ఎప్పటి నుంచో వచ్చి కోస్తున్నారు, నేను సరదాగా ఇప్పుడు పడుకున్నాను, అలా వచ్చాను. అలిగి వెళ్ళిపోతుంది ఆ బండి, అందులో వేసేస్తున్నారు.
వెదర్ ఎంత బాగుందో చూడండి. లాస్ట్ టైం జనవరిలో వచ్చినప్పుడు ఇదే ఇవి వీటిని ఏదో అంటారంట, గెలకలేదు అంటారు నాకు తెలీదు. ఇదిగోండి ఈ పువ్వు ఇలా ఉన్నాయి ఈ కాయలు. ఇవి పువ్వులు పువ్వులు ఉండేటప్పుడు వచ్చా, ఇప్పుడు మంచిగా కాయలు అయ్యే కోసుకుపోస్తున్నారు. కోసుకొని తీసుకెళ్తున్నారు. అప్పుడు వచ్చా ఏ వెళ్ళిపోతున్నారు నన్ను నేను మరి యా అండి ఉండండి ఇందులోంచి నడవడం కూడా కష్టం. మీరు నడుచుకొని వస్తారా? నేను స్కూటీ తేవాలా? ఇద్దరం వెళ్ళిపోదాం స్కూటీ పని మళ్ళీ ఎందుకు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. డిఫరెంట్గా ఉంది కదా, డైలీ రొటీన్ వ్లాగ్లా కాకుండా. చాలామంది విలేజ్ని మిస్ అవుతున్న వాళ్ళైతే ఈ సీన్స్ని చూసి మీ చిన్ననాటి అనుభవాలను కానీ లేదంటే మీ విలేజ్ సీన్స్ని కానీ మీ వాళ్ళతో మీరు స్పెండ్ చేసిన వాటిని కానీ మీరు గుర్తు చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వ్లాగ్లో కలుద్దాం. టాటా బాయ్, టేక్ కేర్.